నరేంద్ర మోడీ ఆ మధ్యకాలంలో ఎలక్షన్స్కి ముందు ఒకసారి పంజాబ్కి వెళ్తే ఆయన్ని కావాలని చెప్పేసి సిక్పర్ జేష్ సంస్థ వాళ్ళు అడ్డుకుని ఒక వంతెన మీద అది కూడా పాకిస్తాన్ నుంచి నేరుగా మిస్సైల్ ప్రయోగిస్తే ఆయన్ని దెబ్బతీయగలిగినటువంటి స్థాయిలో ఒక రెండు గంటల పాటు ఉంచేశారు ఆందోళన పేరుతో ప్రభుత్వం కూడా కావాలని అక్కడ వాళ్ళకి సహకరించింది ఒక రకంగా అది మోడీ మీద జరిగిన కుట్ర అన్నది దాని మీద అప్పుడే చర్యలకి హోంశాఖ రంగంలోకి దిగితే వెంటనే హోంశాఖని ఆపేసినటువంటి సుప్రీంకోర్టు మేము ఎంక్వైరీ వేస్తామంటూ ఒక మహిళా న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి నాయకత్వంలో ఒక కమిటీ వేసి విచారణకు వేశారు ఆ కమిటీ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం అప్పట్లో హోంశాఖ ఏ సిఫార్సులు అయితే చేస్తుందో అదే సిఫార్సులు ఇప్పుడు ఇస్తుందని కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం ఆ సిఫార్సులు తాజాగా ఇచ్చుకొచ్చారు డీటెయిల్డ్గా పంపించుకొచ్చారు ఆ రోజు డ్యూటీలో ఉండి విధులు సరిగ్గా నిర్వహించని పలువురు సీనియర్ పోలీస్ అధికారి మీద కఠిన చర్యలు తీసుకోమని జస్టిస్ మల్హోత్రా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ ఆదేశాల మేరకు పంజాబ్ ప్రభుత్వం ఆనాటి పంజాబ్ డీజీపీ సిద్ధార్థ చటోపాధ్యాయని డీఐజీ ఇందర్బీర్ సింగ్ని ఫిరోజ్పూర్ ఎస్ఎస్పి హర్మన్దీప్ సింగ్ మీద కఠినమైన క్రమశిక్షణా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది అట్లాగే ఆ రోజు విధి నిర్వహణలో వైఫల్యం చెందినటువంటి ఏడీజీపీ లాండ్ ఆర్డర్ ఏడీజీపీ సైబర్ క్రైమ్ పాటియాల రేంజ్ ఐజీపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఐజీ ఇంకా పలువురు పోలీస్ సివిల్ అధికారులకు కూడా ఛార్జ్ మెమో ఇచ్చారు ఛార్జ్ షీట్స్ ఇచ్చారు వాళ్ళందరి మీద కూడా ఛార్జ్ షీట్స్ నమోదు చేయాలన్నటువంటిది తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు